నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగుదాం. పరమగీతము గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. చిన్నమాట ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడము మహాఘనుడము నీవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆది మధ్యాంతరహితుడము గనక నీకు స్తోత్రాలు నాయన. ఈ విశ్వమంతటికి ఆధారభూతుడమై ఉన్నవాడా, నీకు స్తోత్రాలు. కన్న తండ్రి, ఇదిగో ప్రభునైనా ఈ పునరుత్థాన దినమున నీ రక్తము చేత విలువ పెట్టి కొనబడిన నీ బిడ్డలమైనటువంటి మమ్ములను నీ ఎందుకు ఈ రీతిగా నడిపించి కన్న తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇంతవరకు కొన్ని పాటలు పాడి నిన్ను స్తుతించి నేను ఘనపరచి ఉన్నాము ప్రభు. మరి అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాము కనుక ఇదిగో తండ్రి, మరి కొద్దిసేపు అయితే నీ శరీర రక్తములను పాల్గొందుకోవచ్చు ఉన్నాము. దానికి ముందు వాక్యమనబడే నీళ్లతో, నీ వాక్యమనబడే ఉదకముతో అయ్యా ఇదిగోనైనా మమ్మల్ని మేము కడుక్కొని యోగ్యమైన రీతిలో నీ శరీర రక్తములలో పాల్గొందునట్టు నాకు మాకందరికీ సహాయము చేయండి. ఇదిగో ప్రభు, నీ పక్షమున మాట్లాడడానికి నిలబడి ఉన్న నీ దాసుడు అయోగ్యుడు, ఏమీ తెలియని వాడు అయా ఇదిగోనైనా ఈ నీ దాసుని నీ వశములోనికి తీసుకొని నీ రక్తమును నీ దాసుని మీద ప్రోక్షింపజేసి నీ శిలువ చాటున మరుగుపరచి మీరే నీ దాసుని ద్వారా నాకు మాకు మాటలాడి మమ్మల్ని బలపరచి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన విషయం మీద ఈ దినాన మనము దృష్టిని పెడదాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా నా వైపే చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ విశ్వములో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఈ విశ్వములోనే ఒక ప్రత్యేకమైన విషయం ఉంది, ఒక ఘనమైన విషయం ఒకటి ఉంది. ఏంటిది అనంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మీరు వాక్యం తీసి చూడొద్దు, నేను చెప్తా. ఎబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాంపు నిష్కళంకమైనది గాను ఉండవలను అని ఉంటుంది. అంటే వివాహము అనేటువంటి ఒక విషయం గురించి ప్రత్యేకంగా నడుతూ ఈ మాట శ్రద్ధగా వినాలి. వివాహము అనేటువంటి ఒక విషయమును గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. అయితే వివాహము లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే, ఇద్దరు వ్యక్తులు వివాహములో ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా వివాహం జరగదు. వివాహానికి
ముఖ్యమైన వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు, కానీ అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎంతమంది? ఇద్దరు. ఈ ఇద్దరిట్లో ఒకళ్ళు కడుపులో నొప్పి వస్తుంది, నేను రాలేను అని అన్నారు అనుకోండి, వివాహం జరుగుతుందా? వివాహం జరగదు. ఎవరు ఇద్దరు వ్యక్తులంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఈ వీళ్ళిద్దరు కనుక లేకపోతే వివాహానికి పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె. అబ్బాయి అమ్మాయి అంటే మళ్ళీ రాంగ్ వీళ్ళకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే పెళ్ళికి ఎంతోమంది అబ్బాయిలు వస్తారు, ఎంతోమంది అమ్మాయిలు వస్తారు, కానీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా వివాహం అనేది జరగదు. ఈ వివాహం అనేటువంటి విషయం బైబిల్లో వ్రాయబడి ఉంది. అలాగే వివాహమును గురించి బైబిల్ ఒకటే కాదు, భూమి మీద ఉన్న మానవ జాతి అంతటికీ తెలిసిన విషయం వివాహ వ్యవస్థ అనేది ఒకటి భూమి మీద ఉన్నది అని. అలాగనే దేవుని పెళ్ళి అనే ఒక భాగము కూడా ఉంది. జాగ్రత్తగా విన్నాను, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. భూమి మీద వివాహం అనే ఒక వ్యవస్థ ఉంది, అలాగనే దేవుని పెళ్ళి అనేటువంటిది కూడా ఒకటి ఉంది. దేవునికిని ఇంకొక స్త్రీకి వివాహము జరగబోతుంది అనేటువంటి ఒక విషయము కూడా ఉంది. అది ఎక్కడ ఉంది? బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాగనే బైబిల్ ఒకటే చెబుతుందా? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది దేవుని వివాహము గురించి అంటే, ఇప్పుడు దేవుని వివాహము గురించి దేవుడేమో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఎవరు అంటే భూమి మీద యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి నా కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు అని నమ్మి బాప్తీసము పొందిన సమూహం అంతటిని కలిపి ఒక స్త్రీమూర్తి అని అన్నారు. జాగ్రత్తగా విన్నాను, యేసుక్రీస్తు ప్రభువేమో పెళ్లి కుమారుడు, ఆయనను అంగీకరించి ఆయన ద్వారానే మానవ జాతికి పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థలము నుండి నేను విడుదల పొందుతాను అని నమ్మినటువంటి వాడు. జాగ్రత్తగా వినా, ఎందుకు ఈ మాట పదే పదే చెబుతున్నానంటే ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం మీదకి మిమ్మల్ని నేను తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. మిమ్మల్ని మాత్రమే కాదు, సార్వత్రిక సమాజం అంతటికి కూడా ఇది దేవుని వాక్ అని రాసుకోవచ్చు. మానవ జాతి అంతటికీ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఏంటిది అంటే, భూమి మీద ఏ కులములో ఉన్నవాడైనా సరే, ఏ మతములో ఉన్నవాడైనా సరే, ఏ దేశములో ఉన్నవాడైనా సరే, ఏ వర్గములో ఉన్నవాడైనా సరే, ప్రతి ఒక్క మనిషి పాపములోనే ఉన్నాడు. పాపము లేదు అని చెప్పగలిగిన వాళ్ళు భూమి మీద ఒక్కడండి, ఒక్కడు కూడా లేరు. బైబిల్ చెబుతుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అని చెప్తుందన్నమాట. అవునండి, మీ బైబిల్ మీకు చెబుతుందేమో, మరి మాకేం చెప్పట్లేదని యేసును అంగీకరించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అడుగుతారు, అడిగితే వాళ్ళకు కూడా ఉంది, వినగలిగే మనస్సు ఉంటే అన్ని మత గ్రంథాలలో కూడా ఈ విషయం రాయబడి ఉంది. నేను చాలాసార్లు పదే పదే చెబుతున్నా, బైబిల్ గ్రంథము చెప్తుంది భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపము చేసి ఉన్నాడు, వాడు ఏ కులమైనా సరే, వాడు ఎంత జ్ఞానవంతుడైనా సరే అని చెప్తుంది. ఇప్పుడు నా సహోదరులు, హిందూ సహోదరులు కొంతమందికి ఈ విషయం నేను చెబితే వాళ్ళని ఒప్పుకోలే, మీ బైబిల్ గ్రంథం చెప్తే మేము ఎందుకు నమ్మాలి అని అన్నాను. సరే ఓకే బాబు, మా బైబిల్ ఏదన్నా చెప్పింది నమ్మొద్దు. సరే ఇదిగో మనం హిందువులు మనం అనుకుంటున్నాం కదా, హిందువులు అనబడినటువంటి మనకు కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదా,
ఆ గ్రంథాలలో కూడా ఒక విషయం వ్రాయబడి ఉంది అని చెప్పేసి ఉపనిషత్తులు అనేవి ఉన్నాయి. ఎన్ని ఉపనిషత్తులు అంటే 118 ఉపనిషత్తులు. దేవునికి స్తోత్రం కలుగునగా ఇందులో ఒకటి బృహదారణ్యకోపనిషత్తు అనేది ఒకటి ఉంది. అందులో యాజ్ఞవల్క్య మహర్షి అనే ఆయన ఒకడు ఉన్నాడు, ఒక గొప్ప మహర్షి, ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆయన అన్నాడు ఒక మాట ఏంటంటే, అసతోమా సద్గుమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యుర్మా అమృతంగమయ్య అని అన్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే, అసత్ అంటే చెడు, సత్ అంటే మంచి. అసతోమా అంటే చెడులో ఉన్నాను, ఓ దేవా నన్ను మంచిలోనికి నడిపించు అన్నాడు. తర్వాత అసతోమా సద్గుమయ్య, తమస్సోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, చీకటిలో ఉన్నాను ఓ దేవా నన్ను వెలుగులోనికి నడిపించు అని అన్నాడు. తర్వాత మృత్యుర్మా అమృతంగమయ అన్నాడు, అంటే మరణమునకు మరణము చేత బంధింపబడి ఉన్నాను నన్ను జీవములోనికి నడిపించు అని అన్నాడు. నువ్వెంతలో అసలు యాజ్ఞవల్క్య మహర్షి మహర్షులలోనే గనుడైన వాడు అని పేరు పొందినటువంటి ఆయన. ఆయన అన్నాడు, మరణానికి నేను బంధి అయి ఉన్నా. అయితే ఏ మరణము? మరణమునకు తాను ఒక్కడే కాదు, భూమి మీద ఉన్న మనుషులందరూ మరణానికి బందీ అయి ఉన్నారు. అయితే ఏ మరణానికి బందీ అయి ఉన్నారు అంటే, మరణము అనేది రెండు రకాలు జగత్తుగా వినా. నేను వాక్యం చదవండి అన్నప్పుడు మీరు వాక్యం చదవాలి, నేను చదువుతూ ఉన్నప్పుడు మీరు వినాలి. అప్పుడు ఏం జరిగిందంటే, నేను చెప్పేది నీకు ఎక్కింది. నేనేదో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వే వాక్యం చదువుతూ ఉన్నావు అనుకో, ఆ అక్షరాలలో ఉన్నటువంటి విషయం నీ తలలోకి వచ్చింది కానీ నేను చెప్పేదానికి ఎక్కడ. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. ఏం చెప్తున్నా ఇప్పుడు, రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఆ రెండవ మరణానికి మానవ జాతి అంతా పొంచి ఉంది అన్నమాట. రెండవ మరణం అంటే ఏంటి? బైబిల్ గ్రంథం చెబుతుంది, ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథములో దయచేసి చూడండి 21వ అధ్యాయము 8వ వచనం. అవకాశం ఉన్న వాళ్ళు చదవండి. పెరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణము. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏది రెండవ మరణము? రెండవ మరణం ఏది అంటే, అగ్ని గంధకములతో మండు గుండము. అగ్నిగుండము రెండవ మరణము అనేది. ఈ అగ్నిగుండమునకు మానవ జాతి అంతా పొంచి పొందినది. దేవునికి స్తోత్రం కలుగునగా. అర్థమవుతుందని చెప్పే భాష, మానవ జాతి మొత్తము కూడా ఈ రెండవ మరణము అనే అగ్నిగుండమునకు పొంచి ఉన్నదన్నమాట. దానికి మనం అందరం కూడా మరణించిన తర్వాత వెళ్ళబోతూ ఉన్నాం. ఇది మానవ జాతికి పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. మిగతా ఏ ప్రమాదము నీ జీవితంలో జరిగినా నీకు అంత నష్టమేమీ కాదు, కానీ ఈ రెండవ మరణము, అగ్నిగుండం అనే మరణము మామూలు మరణం కాదు. ఈ లోకమును విడిచిపోయిన తర్వాత పడే అగ్నిగుండము ఈ రెండవ మరణము నుండి నన్ను జీవములోనికి నడిపించు అని అంటున్నాడు. ఎవరైనా ఒక మహర్షి అంటున్నాడు, యాజ్ఞవల్క్య మహర్షి
ఆ మరణము నుండి నన్ను తప్పించి జీవములోనికి నడిపించు అన్నాడు. ఇక్కడ నా మతం గొప్పది, నీ మతం గొప్పది కాదు అని చెప్పేది నాది విషయం. సార్వత్రికంగా మానవ జాతి అంతటికి పంచి ఉన్న ప్రమాదము నుండి తప్పించుకోవాలని చెబుతున్నా నేను. ఇక్కడ మా మతం గొప్పది, మీ మతం గొప్పది కాదనే సందేశం అసలు అవసరం లేదు. నేను ప్రసంగానికి సాగదు, ఎందుకంటే ప్రతి మాటను వివరించాలంటే ప్రసంగం సాగిపోదు. కాబట్టి ఇప్పుడు నేను సాగదీయకుండా నేను డైరెక్ట్ విషయంలోకి వచ్చేస్తున్నాను. ఆ రెండవ నరకాగ్ని గుణము, రెండవ మరణము నుండి తప్పించుట కొరకు సృష్టికర్త అయినటువంటి దేవుడి యాజ్ఞవల్లికే మహర్షి ప్రార్థన చేశాడు కదా, ఓ పరమాత్ముడా మమ్మలను మరణము నుండి తప్పించును అని ఆ దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన అప్పుడే కాదు, చాలామంది మహర్షులు ప్రార్థన చేశారు. గౌతమ మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ప్రార్థన చేశాడు, ఓ పరమాత్ముడా మా పాపములను హరించుమయ్యా అన్నాడు. ఇంక చెప్పుకుంటూ పోతే చాలామంది మహర్షులు, ఇంకొక మహర్షి ఏమన్నాడంటే పితృపారంపర్యానుసారముగా వచ్చిన దోషము నుండి మమ్మలను విడిపించు అని అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? పితృపారంపర్యానుసారముగా, పితృ అంటే తండ్రులు, తండ్రుల నుంచి తండ్రుల ద్వారా వచ్చినటువంటి పాపము నుండి, మేము చేసిన పాపములను క్షమించుము, అలాగే మా తాతలు మా ముత్తాతలు మా తండ్రుల దగ్గర నుండి వచ్చిన పాపము నుండి కూడా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేశారు. ఎట్టకేలకు మహర్షులనబడిన వాళ్ళు, గొప్ప గొప్ప భక్తులనబడిన వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటంటే, ఓ పరమాత్ముడా మా పాపములను హరించుము, ఓ పరమాత్ముడా రెండవ మరణము అగ్నిగుండము నుండి మమ్మలను తప్పించుమని ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆ అగ్నిగుండం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థలం. అది నీవు పాపం పోగొట్టుకోకుండానే కనుక నీవు మరణిస్తే అగ్నిగుండములోనికి పోతావు. అగ్నిగుండం ఎలాంటిది? చాలా చల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి. మీరు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పాడనమాట ప్రభు. ధనవంతుడనబడిన వాడు ఉన్నాడు, ఒక దినాన మరణించాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే, తననైతే భూమి మీద చాలా విలువైనటువంటి విధానములో దహనం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ధనవంతుడు డబ్బు ఉంది కదా, చాలా విలువైన పద్ధతిలో దహనం చేసి ఉండొచ్చు. కానీ శరీరమును విడిచిపెట్టిన ఆత్మ ఎక్కడికి పోయిందంటే అగ్నిగుండములోకి పోయింది, రెండవ మరణములోనికి వెళ్ళిపోయింది. రెండవ మరణము చేత పట్టబడిన తర్వాత, ఆహా ఈ అగ్నిగుండము ఎంత చల్లగా ఉండదు అంటున్నాడా అని అట్లా కేకలేస్తూ ఉన్నాను. అయ్యో తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను. అక్కడ దరిద్రుడైన లాజర్ కనబడుతున్నాను, లాజర్ను పంపించిన నాలుక మీద ఒక నీటి చుక్క, అంటే అగ్నిగుండములో నీరు దొరకదనమాట. కాల్చబడుతూ ఉంటా, కేకలేస్తూ ఉంటా, అగ్ని ఆరదు పురుగు. నరకమనగ పూదోట కాలది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాలది అగ్నిగుండమండి అన్నాడనమాట. నరకం అంటే పూల తోట కాదు, విహారయాత్ర కాదు, అది అగ్నిగుండ. ఒక్కసారి అందులోనికి వెళ్ళినటువంటి వారికి అందులో నుంచి ఒక విడుదల లేదు. కేకలేస్తూ సొక్కిపోయి మళ్ళీ కేకలు అందుకుంటా, అలసి అలసిపోయే పరిస్థితి ఉంటుంటుంది. అట్లా నరకములో కూడా యాతన పడుతూ అలసిపోయి ఆరోగ్యంగా తొంగిపోయి మళ్ళీ స్పృహించేస్తుంది. అంటే
ఆ రెండవ మరణం అనేది మానవ జాతికి అత్యంత ప్రమాదం. ఆ ప్రమాదం నుండి విడిపించమని మహర్షులు ఎందరో ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, చాలాసార్లు చెప్తా ఇప్పుడు మళ్ళీ చెప్తా, ఇప్పుడు ఒక అవసరం ఈ మాట ఏంటంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నాడు. ఇది ఎవరి మాట? పరమాత్ముడు దగ్గర నుండి వచ్చిన మాట. ఇంతవరకు మనం ఎవరి మాటలు చెప్పుకున్నామంటే మహర్షుల మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు మహర్షుల మాటలకు దేవుని జవాబు ఏంటంటే, సర్వ పాపములు పోవాలి అంటే, అనగా నీ స్వతహాగా నువ్వు చేసిన పాపం పోవాలన్నా, నీ తల్లిదండ్రుల ద్వారా నీకు వచ్చిన పాపం పోవాలన్నా సరే, సర్వ పాపమును పోవాలి అంటే రక్తము చిందించాలి. ఆ రక్తము ఎవరు చిందించాలి అని అంటే, పరమాత్మే నా పుణ్యదాన బలియాగం అన్నాడు. పరమాత్ముడే భూమి మీదకి దిగి వచ్చి ఆయన రక్తమును చిందించాలి. ఆ రక్తము చిందిన ద్వారానే మానవ జాతి వచ్చి నరకాత్మగుండము నుండి తప్పించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. భూమి మీద ఎవరైనా సరే రెండవ మరణము నుండి తప్పించబడాలి అంటే, ఇదిగో ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, పరమాత్ముడే భూమి మీదకి వచ్చి రక్తము చిందించాలి. అలా చిందించడం ద్వారానే మానవ జాతికి విమోచన కలుగుతుంది. నేను అడుగుతున్నా, ఇది దేవుడి జవాబు కదా, మరి ఎవరు? అవునండి, ఇది నిజమే, కానీ మరి ఎవరు అడిగితే వెతుకు, నువ్వు యథార్థవంతుడు వెతుకు, వెతుకు. భూమి మీద దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, పెద్దలు అనబడిన వాళ్ళు, గురువులు అనబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందరికీ కూడా నా వందనాలే. ఎవరి మీద నాకు ద్వేషం లేదు. నా సహోదరులు రెండవ మరణము నుండి విడుదల ఎలా పొందాలో పరమాత్ముడు ఇచ్చిన సందేశాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ భూప్రపంచంలో నీవు ఎక్కడ వెతికినా సరే అక్కడల్లా కనబడుతున్నాడు ఒక ఆయన. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందుట ద్వారా నీవు రెండవ మరణము నుండి తప్పించబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ జన్మ పాపము, ఈ దినం వరకు ఉన్న కర్మ పాపము తొలగించబడుతూ ఉంది. ఎప్పుడు? బాప్తీసం పొందిన రోజు. అయితే ఈ జరిగినప్పుడు ఒక కార్యం జరుగుతుందట. ఏంటిది ఆ కార్యం అంటే, రెండవ కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుతా. 1-2 వచన. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని మీద నాకున్న ఆసక్తితో ఇప్పుడు మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు అనంటే, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడి పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అన్నారు. పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్న మాట ఏమనంటే, ఓ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు యేసు నందు విశ్వాసము కలిగినటువంటి సహోదరి సహోదరులారా, మిమ్ములను పవిత్రురాలైన కన్యకగా అన్నారు.
ఎప్పుడు పవిత్రురాలైంది? నమ్మి బాప్తిసం పొందిన దినమున పవిత్రురాలైపోయి జన్మ పాపము లేదు. నువ్వు జన్మించిన కాడ నుంచి నీళ్ళలో బాప్తిసం పొందిన క్షణము వరకు ఉన్న పాపములన్నీ మూటకత్తి దేవుడు సముద్రంలో పడవేశాడు. ఇప్పుడు నీవు ఎవరు అంటే పరిశుద్ధురాలు. దేవుడికి స్తోత్రం. నీవెవరు ఇప్పుడు? పరిశుద్ధురాలు. పరిశుద్ధ పరచ బట్టం నిన్ను క్రీస్తునకు ప్రధానము చేసింది. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. ఇప్పుడు క్రీస్తు ఏమో పెండ్లి కుమారుడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవ సమూహమేమో పెండ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. ఇది అసలు సిసలైన దేవుని పెళ్ళి. అతి త్వరలో జరగబోతుంది. అతి త్వరలోనే క్రీస్తుకుని, క్రీస్తనబడిన దేవునికి, క్రీస్తనబడిన దేవునికి క్రీస్తునకు ప్రదానము చేయబడిన సంఘ కన్యకకు వీరిద్దరికీ వివాహము జరగబోతుంది. ఆ వివాహమునకు సూచనే ఇప్పుడు భూమి మీద జరుగుతున్న వివాహములన్నీ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ప్రసంగం ప్రారంభమైంది. ఇదంతా కూడా దేవుడి. పరమగీతము గ్రంథములో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటది, 4వ అధ్యాయములో మొదటి వచనములో ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే పెళ్లి కుమార్తె అనబడిన సంఘముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు పెళ్లి కుమార్తె అయిన క్రీస్తు సంఘముతో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి అన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియురాలా, నీవు సుందరివి, ప్రభు అంటూ ఉన్నాడు. నువ్వు చాలా అందమైన దానవుని. ఎవరి గురించి? సంఘమును గురించి అంటూ ఉన్నాడు. క్రీస్తుని అంగీకరించినటువంటి సమూహం అంతటిని గురించి అంటూ ఉన్నాడు. చాలా అందగత్యవు అని. అలాగే 4వ అధ్యాయం 7వ వచనం పరమగీతము గ్రంథములు ఉందనుకొచ్చేది. 4వ అధ్యాయము 7వ వచనములు ఏమన్నాడంటే, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమంటున్నాడు ప్రభు? క్రీస్తు సంఘముకు పెళ్లి కుమార్తెతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సుందరివి, సుందరివి అని. ఇక్కడ నువ్వు అధిక సుందరి, నువ్వు చాలా అందమైన దానవు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి దయచేసి అందరూ మనం ఇక్కడ ఉన్నాం, దేవుని నాదీనంలో ఉన్నాం. నీ యందు కళంకమేమీ లేదని చెబుతుంది. ఎవరి గురించి? ఎవరి గురించి? సంఘ కన్యకను గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. భక్తి జీవితం అనగానే ఏదో బాప్టిజం పొందేశాము, ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని వచ్చాము, ఆ ప్రార్థన అయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం అని చెప్పనేది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనగా క్రీస్తు యేసు మనకు చెబుతున్న విషయములను మనం నేర్చుకొని వాటి ప్రకారం మనం సిద్ధపడటమే క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాము. ఏమని చెబుతున్నాడు ప్రభు? పెళ్లి కుమారుడు ఏమంటున్నాడు పెళ్లి కుమారుతో? నువ్వు సుందరివి, నీవు సుందరివి, నీలో కళంకమేది లేదన్నాడు. ఇంకా 6వ అధ్యాయంలో 1వ వచనములో స్త్రీలలో అధిక సుందరి వదుగానా అంటున్నాడు. అంటే తన భార్యను పొగుడుతూ ఉన్నాడు. ఇది నేను చెప్పే విషయం. తర్వాత 8వ వచనములో 60 మంది రాములు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరు.
దేవునికి స్తోత్రం. నా పావులను నా నిష్కలంకురాలు ఒకటే, స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలు. ఈ అధ్యాయం అంతా కూడా సంగమము పొగుడుటను గురించి వ్రాయబడి ఉంది. ఎంత ఉన్నతంగా పొగిడాడో ఈ పరమగీత గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాస్తవికతలు ఆలోచిత సార్వత్రిక క్రైస్తవ సంఘమును మనం ఈరోజు గనక పరిశీలనగా చూస్తే, దేవుడు పిలిచినట్లుగా దేవుడు మెచ్చుకునేనట్లుగా సంఘం ఉన్నదా? ఉందా? దేవుడికి స్తోత్రం. ఉందా సంఘం? ఇప్పుడు ఎట్లా ఉంది సంఘం? చాలా అందంగా ఉందా? చాలా సుందరంగా ఉందా? 10,000లో అతి సుందరి ఉందానా అన్నాడా? ఉందా? అట్లా ఉందా? ఎట్లా ఉందంటే, మేము గొప్ప అంటే దేవం గొప్ప, మా సంఘము గొప్ప అంటే మా సంఘము గొప్ప, మా దైవజనుడు గొప్ప అంటే మా దైవజనుడు గొప్ప. దీన్ని చూసి ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమంటాడు చెప్పండి ఒకసారి. మా పాస్టర్ గారు ఎంత గొప్పోడు తెలుసా? అంటే మా పాస్టర్ గారు ఎంత గొప్పోడు తెలుసా అని అవతలలో అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే బావిలో ఉన్న కప్పలా ఉండకూడదు. క్రైస్తవుడు వాడి ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, భూమి ఆకాశములను సృష్టించిన ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారం నడవాలి అని అనుకున్న వాడే అసలు సిసలైన క్రైస్తవుడు. అంతే, పేరు పెట్టబడిన వాడల్లా క్రైస్తవుడు కాదు, బైబిల్ పట్టుకొని ఉన్నవాడల్లా క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ఎవడు అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయములో 5వ వచనములో ఒక మాట ఉంటుంది. స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? స్వబుద్ధిని ఆధారము చేసుకునక, సొంత జ్ఞానమును ఆధారము చేసుకునక, సొంత ఆలోచనల మీద ఆధారపడకుండా. ఇప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కదా, ఈ ఆలోచన విషయంలో దేవుడు ఏమంటున్నాడు? ఈ ఆలోచన ఏ ఆలోచన అయినా కానీ నీకేమైనా ఒక ఆలోచన వస్తే, ఈ ఆలోచన విషయంలో బైబిల్ ఏం చెప్పింది, ఈ ఆలోచన విషయంలో దేవుడు ఏం చెప్పాడు అని ఆలోచించగలగాల క్రైస్తవుడు ఎవడైనా సరే. ఈ ఆలోచన లేని వాడు క్రైస్తవుడు కాలేడు, క్రైస్తవుడుగా జీవితాన్ని ముగించలేడు. క్రైస్తవుడిగా నువ్వు పేరు ప్రారంభించవచ్చు, కానీ నీ ముగింపు మాత్రం క్రైస్తవుడిగా నువ్వు ముగించడం అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మరి ఏం చెయ్యాలి అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో అనుకుంటా, అక్కడ ఒక మాట ఉంటుంది, నా యొక్క నేర్చుకునుడి అనే మాట. ఎవరి యొక్క నేర్చుకోవాలి? యేసు ప్రభు అంటున్నారు అక్కడ, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి అని పిలిచి నా యొక్క మీరు నేర్చుకోండి అంటున్నాడు. విశ్వ గురువు మాట్లాడుతూ ఉన్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వగురువు మాట్లాడుతున్నాడు, మీరు నా యొక్క నేర్చుకోండి. యేసు ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు యేసు అంటే వాక్యమే యేసు అని మనకు బైబిల్ చెబుతుంది. శరీరధారి అయినా
వాక్యం ఉంది, వాక్యముగా మలచబడిన దేవుని వాక్యము ఉంది. ఎక్కడ నేర్చుకోవాలంటే 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎందుకుని వచ్చి నీవు ఆలోచించే ప్రతి ఆలోచనకు బైబిల్ ఏమని చెబుతుందో నీవు విని, నీకు ఇష్టము లేకపోయినా సరే నీవు దాని ప్రకారము నువ్వు ఆలోచించాలనుకున్నప్పుడే నీవు క్రైస్తవునిగా ముగించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం, సార్వత్రిక క్రైస్తవ సంఘమును పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద వైరస్ ఉంది ఒకటి. ఏంటో చెప్పాలి, కరోనా వైరస్ కంటే ఇంతకుముందు కలరా వైరస్ కంటే డెంగ్యూ దానికంటే ఇంకా నువ్వు డేంజర్ అనుకుంటున్నది ఏదైతే ఉన్నదో వాటన్నిటికంటే కూడా క్రైస్తవ విశ్వాసమును పాడు చేసేటువంటి ఒక వైరస్ ఒకటి ఉంది. 2 కొరింథీయులు 11:3 పౌలు భక్తుడు నేను పవిత్రురాలైన కన్యకనుగా నేను క్రీస్తుకు ప్రదానము చేసి అయితే 3 వచనాలు సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచునట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్న. దేవునికి స్తోత్రం. దైవజనుడు భయపడుతున్నాడు పౌలు భక్తుడు. ఎందుకు మిమ్మునేమో నేను ఒక్కడే క్రీస్తుకు పవిత్రురాలైన కన్యకనుగా నేను ప్రదానము చేశాను. అర్థమవుతుందా? మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానము చేసిన తర్వాత బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు మీదున్న నీకు విశ్వాసము గొప్పది. అది కాలము గడుస్తూ 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 ఉన్నప్పుడు అవ్వమన ఎలాగైతే మోసం చేసిందో మీ యొద్దకు వచ్చి మిమ్ములను కూడా మోసం చేసే అవకాశం ఉంది. క్రీస్తునందున్న సరళత నుండి, క్రీస్తునందున్న ప్రేమ నుండి మీరెక్కడ తొలగిపోతుందో అని భయపడుచున్నాను అన్నారు. అంటే ఇప్పుడు మనకు ఒక ప్రమాదం ఉంది. అపవాది మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోకపోతే మనము నష్టపోతాం. దేవుని ప్రణాళిక ఏదో మనం తెలుసుకోకపోతే మనము నష్టపోయే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలి ఏంటన్నా అని చెప్పేసి మీరు అడుగుతారు. పౌలు ఎలాగైతే భయపడుతున్నాడో నాకు కూడా భయం కలుగుతుంది అప్పుడప్పుడు. నేనేమో 2వ మరణం అనే నిత్యాత్మకుండము నుండి తప్పించబడే మార్గము ఏదో బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా సువార్త ప్రకటించి మన ఒప్పింపజేసి బాప్తీసం నీళ్ళ ఎద్దకు తీసుకొచ్చి బాప్తీసం ఇచ్చి యేసును నేను పెంచుతూ పెంచుతూ ఉన్నాను. కానీ నాకంటే బలవంతుడు, నాకంటే జ్ఞానవంతుడు నేను ఇంకా ఎప్పుడూ ఉండలేను. ఉండగలనా? ఇప్పుడు 1 గంట 2 గంటలు ఉంటాను. మళ్ళా తర్వాత ఎప్పుడైనా అయిపోయిన తర్వాత వెళ్తే లక్ష్మీనారాయణ స్వామి దగ్గర 1/2 గంట ఉంటాను, లేకపోతే వెంకటరమణ దగ్గర 1/2 గంట ఉంటాను, లేకపోతే లలితమ్మ ఇంటి దగ్గర 1/2 గంట ఉంటాను, నారాయణ తాత వాళ్ళ దగ్గర 1/2 గంట. అంటే ఎవరి దగ్గర ఉన్నా కానీ ఎంతో కొద్దిసేపు ఉండగలుగుతాను. ఆ కొద్దిసేపు మీ దృష్టిని దేవుని వైపు నేను చెప్పగలుగుతాను. కానీ 24 గంటలు ఒకడు మీ వైపే చూస్తూ ఉంటాడు. 24 గంటలు మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మీరు ఆలోచిస్తున్నప్పుడు, అనాలోచనగా ఉన్నప్పుడు, అన్ని సందర్భాలలో మీ మీద గురి పెట్టి ఒకడు ఉన్నాడు. వాడే అపవాది. అవ్వన మోసము చేసిన వాడే ఇప్పుడు నిన్ను కూడా ఎక్కడ మోసం చేస్తున్న భయపడుతున్నాయే పౌరులు అన్నట్లుగా నేను అనగలను. నేను ఆ స్థాయిలోనే ఉన్నా, ఆ స్థితిలోనే అట్టి మనస్సు కలిగే నేను ఉన్నా.
అయితే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటో నేను చెప్పాలి. ఈ దినం కొంత ఆలస్యమైనా ఎలాగైనా మీరు సహించండి. పౌలన్నట్టుగా కొంచెం అవివేకంగానే మాట్లాడుతున్నా, అయినా సరే మీరు నన్ను సహించండి, నన్ను క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగుతున్నా. అసలు విషయం ఇప్పుతున్నది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట అనేటువంటి ఒక భాగం అనేది ఉంది. ఏముంది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట అనే ఒక భాగం ఉంది. క్రీస్తు శరీరం అంటే ఎవరు? దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరము అంటే దేవునికి స్తోత్రం కలుగుతుందాక. భౌతికమైన వర్షం వస్తుంది, పరిశుద్ధ ఆత్మకు వర్షపు జల్లు కూడా ఇప్పుడు పడబోతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు దేవుడు ఒక నిర్ణయం చేశాడు. ఎక్కడుంది మాట? ఎఫెసీ పత్రిక 4:13 మొదటి పాఠము నేను చదువుతా వినండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట అనేది ఉంది. ఇప్పుడు క్రీస్తు శరీరం అంటే ఏంటి? క్రీస్తు శరీరం అంటే అంటే క్రీస్తు శరీరం అంటే యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసము పొందిన వారందరూ ఒకటే శరీరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునందాక. అక్కడ లేదు, దయచేసి ఎవరి పిల్లలను వాళ్ళ దగ్గర ఉంచండి. అది నాకు మర్యాద, మీకు మర్యాద, మన దేవునికి మర్యాద. దేవునికి స్తోత్రం. దయచేసి పరిగెత్తి పిల్లలను పట్టుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసము పొందిన వారందరినీ ఏక శరీరము అన్నాడు. ఒకటే శరీరము అని అన్నాడు. అంటే ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ అనగా ఇక్కడ కూర్చొని ఉన్న మనం మాత్రం కాదు, ఇవాళ మండలంలో 80-90 సంఘాలు ఉన్నాయి, జిల్లాలో 100 సంఘాలు ఉన్నాయి, రాష్ట్రంలో 1000 సంఘాలు, 100,000 సంఘాలు ఉన్నాయి, దేశంలో 100,000 సంఘాలు ఉన్నాయి, యావత్తు ప్రపంచములో కొన్ని కోట్ల క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి పాయింట్, మనకు మేలేదు. ప్రపంచంలో క్రైస్తవ సంఘములు కొన్ని కోట్లు ఉన్నవి. ఈ కోట్ల సంఘాలలో ఉన్న విశ్వాసులందరూ కలిసి ఒక శరీరము. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగంగా మనం కట్ చేసి ప్రసంగాన్ని వినవచ్చు. ఇప్పుడు చేసే ప్రసంగం ఒకటి కాదు, ఇందులో పోలేని ప్రసంగాలు వస్తాయి. ఇప్పుడు చేస్తున్న విషయం ఏంటంటే ప్రపంచములో కొన్ని కోట్ల మంది విశ్వాసులు అందరూ కలిసి ఒకటే శరీరం. అయితే ఈ శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. ఈ శరీరము అనగా క్రైస్తవ సంఘం అంతా కలిసినటువంటి సంఘము కట్టబడుతూ ఉండాలి. ఎలా కట్టగలుగుతుంది? ఎలా క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే దేవుడు ఏం చేశాడు అంటే ఈ రక్షింపబడినటువంటి వారిలోనే కొంతమందిని, ఇక్కడ ఒక పాయింట్ మీకు నేను చెప్పుకోగిస్తాను, చాలా కీలకమైన విషయం చెప్తా ఈరోజు. ఎఫెసి పత్రిక 4:8 చదువు. 8వ వచనం
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడి ఉన్నది. అంటే చెప్పబడి ఉన్నదట. ఎక్కడ చెప్పబడి ఉన్నది ఈ విషయం? పౌలు భక్తుడు ఎఫెస్సులో ఉన్న సంఘాన్ని చెబుతూ ఉన్నాడు, ఈవులను అనుగ్రహించును అని అన్నాడు. అనుగ్రహించుట అంటే ఇచ్చుట, అంతే కదా. అయితే 68వ కీర్తనలో చాలా కీలకమైన విషయం చెప్తుంది. 68వ కీర్తనలో 18వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. నీవు ఆరోహణమైతివి, చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత కానుకలు తీసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునగా. అక్కడ ఒక వ్యక్తిని గురించిన ప్రవచనం. ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనప్పుడు ఏం జరిగింది? ఆరోహణమైనప్పుడు అంటే కానుకలు తీసుకున్నాడట. అంటే ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆరోహణమైనటువంటి దినం కూడా ఒకటి ఉంది. అక్కడ తీసుకున్న సందర్భంగా నిలబడుతుంది, ఎఫెసీ పత్రికలు ఇచ్చిన సందర్భంగా నిలబడుతుంది. అయితే ఆరోహణమైంది ఎవరు అనంటే 9వ వచనంలో ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియో అర్థం చేసుకున్నది. భూమి యొక్క క్రింది భాగములోనికి దిగిపోయాడు ఒక ఆయన. ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు, పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు. ఎప్పుడు? 2000 ఏళ్ళ క్రితము సిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు కదా. ఆయన శరీరం ఏమో సమాధిలో ఉంది, ఆయన ఆత్మ ఎక్కడుంది అనంటే లూకా సువార్త 23:43 వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. అక్కడ ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకు కుడి పక్కన ఎడమ పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. అందులో ఒక దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చదవాలి ఎవరైనా? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ఆయన సిలువ మీద ఉన్నప్పుడు. ఇంకొద్ది క్షణాలైతే ప్రాణము విడిచిపెట్టిన తర్వాత ఏమి జరుగుతుందని చెప్పేసి అని చెబుతున్నాడు. ఇంకొద్దిసేపు అయితే నాతో కూడా నీవు పరదేశులో ఉంటావు అన్నాడు ఒక దొంగతో. అంటే ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే పరదేశ్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరదేశ్కి వెళ్ళాడు. పరదేశ్ ఎక్కడుంది? భూమి కింది భాగంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయిన ఆ సమయం వరకు పరదేశ్ ఎక్కడుందంటే భూమి కింది భాగంలో ఉన్నది. అక్కడికి వెళ్ళాడు అన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? దావీదు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఇంకా యిర్మీయా ఉన్నాడు, యెహెజ్కేలు ఉన్నాడు, పౌలు భక్తుడు ఉన్నాడు. సారీ పౌలు భక్తుడు, పౌలు తర్వాత చరిత్ర కదా. కొత్త నిబంధనలో ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ నోవహు కాలములు అవిదేయులైన వారు కూడా ఉన్నారట. ఈ మాట ఎక్కడుంది అంటే 1 పేతురు 3:20 ఈ మాట వ్రాయబడి ఉంది. చూడండి గబగబా, సమయం లేదు కనుక ఎంతో నేను త్వరగా ముగించాలని అనుకుంటుంది. చదివారా? 1 పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా
అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు దేవునికి స్తోత్ర. ఆత్మస్వరూపిగానే వెళ్ళాడు, ఆత్మరూపిగానే వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఇది శిలువలో ప్రాణము విడిచిన మరుక్షణమే ఆత్మల లోకములోనికి ఆత్మరూపిగానే వెళ్ళాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, సొలొమోను మహారాజు ఉన్నాడు, యిర్మీయా ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు, ఇలాంటి భక్తులు ఎందరో ఉన్నారు. నోవహు కాలములు అవిధేయులైన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? 68వ కీర్తన 18వ వచనం ప్రకారం వారి యొక్క కానుకలు తీసుకున్నాడు అని. ఇది సాధారణమైన విషయం కాదు. నువ్వు బీటెక్, బీఈడి, ఎండి, డివిడెండ్ ఇవన్నీ ఉంటాయి గురువు, ఇవన్నీ అక్కడ కూర్చున్నా కానీ ఈ సందేశం దొరకదు. లక్షలు ఖర్చు పెట్టాడు కూర్చున్నా ఈ సందేశం అక్కడ దొరకదు. ఇది రేపు యూట్యూబ్లో వెళ్తుంది, ఫేస్బుక్లో ధైర్యంతో ధైర్యంగా చెప్తానంటే అది వాస్తవం కాదు. అక్కడ కూడా దొరకనటువంటి సందేశం ఈ దినాన దేవుడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నా. పరదేశు అనబడే ఆ చెరలో ఉన్న భక్తుల దగ్గర కానుకలు తీసుకున్నాడట. చాలా ఏమి ఇచ్చారు కానుకలు? ఎక్కడ ఏం కానుకలు ఉంటాయి? ఎక్కడ అంటే కానుక అనగా ఈవి, ఇక్కడేమో ఈవులు అనుగ్రహించాడు, అక్కడేమో కానుకలు తీసుకున్నాడు. కానుక అన్నా ఈవి అన్నా ఒకటే భావం అన్నమాట. అక్కడ ఏం తీసుకున్నాడు అంటే నేను మీకు డైరెక్ట్గా చెప్పేస్తా. అక్కడ పాతాళములో పరదేశు అనబడి ఆ చెరలో ఉన్న భక్తుల దగ్గర వారి మీద ఉన్న అభిషేకమును యేసు ప్రభువారు తీసుకొని ఆ చెరను చెరగా తీసుకుని వెళ్ళి 3వ ఆకాశములు పెట్టాడు. జగత్ విన్నాడు, వాళ్ళ దగ్గర భక్తుల మీద ఉన్న అభిషేకాన్ని తీసుకొని పరదేశం అక్కడ పెట్టి, ఇప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి వచ్చిన తర్వాత క్రీస్తు శరీరముగా సిద్ధపడుతున్నటువంటి వారికి, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ పరదేశంలో ఉన్నటువంటి ఆ భక్తుల మీద ఉన్న అభిషేకము తీసుకొని ఆ అభిషేకమును ఇప్పుడు కొత్త నిబంధన భక్త సమాజానికి ఇవ్వాలి, ఇచ్చాడు. అదే అన్నాడు అనమాట, అనుగ్రహించాను, చెరణ చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను. అక్కడ చెరలోనికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈవులను తీసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అభిషేకం తీసుకొని ఇప్పుడు కొత్త నిబంధన భక్తులకు దాన్ని వారి వారి సామర్థ్యాలను బట్టి దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అక్కడ ఉంటుంది 4వ వచనంలో, శరీరం ఒక్కటే ఆత్మయు ఒకటే. ఎక్కడ? ఎఫెసి పత్రికలో. శరీరం ఒక్కటే ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడితే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడి. ఇప్పుడు రక్షింపబడినటువంటి వారికి అందరికీ ఒకే సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదు అని సార్వత్రిక క్రైస్తవ సంఘం తెలుసుకోవాలి. చెప్త ఇప్పుడు ఒక వైరస్ గురించి. ఏంటో ఆ వైరస్ ఇప్పుడు చెప్తారు. క్రీస్తు శరీరముగా చేర్చబడిన దేవుని బిడ్డల అందరిలో దేవుడు కొంతమందిని ఎన్నుకొని ఇతనికి ఏ అభిషేకం ఇస్తే బాగుంటుంది, ఇతనికి ఏ సామర్థ్యం ఇస్తే బాగుంటుంది అని వారి వారికి సామర్థ్యము చొప్పున ఆయన ఈవులను పంచి ఇచ్చారు. ఎలా అంటే, ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చిందంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. ఇప్పుడు సైతాన్ గారు చేసినటువంటి పని ఏంటంటే క్రైస్తవ సంఘంలో ఒక పని చేశాడు. ఆయన క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు
ఏం చేశాడు? పరిచర్య ధర్మము చదువుకుంటాము. ఇప్పుడు చదవండి 13:4. ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులుగాను నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం నియమించాడు? తర్వాత 2 దేవుని కుమారుడు వచ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించాడు. ఒకటి నియమించాడు, ఆయన ఏం నియమించాడు అంటే విశ్వసించినటువంటి వారు క్రీస్తు పోలికలోనికి మారుస్తాడు. యేసునందు విశ్వాసం వచ్చిన వారందరూ ఏసయ్య స్వరూపములోనికి మార్చబడాలి. అలా మార్చబడటం కొరకు దేవుడు ఒకటి నియమించాడు. ఏంటిది అదంటే, ఈ విశ్వసించిన వారిలోనే దేవుడు కొందరిని పిలిచి మీకు అపోస్తలుడు దానిని నియమించాడు, ప్రవక్తగా కొందరు నియమించాడు, సువార్తికులుగా కొందరు నియమించాడు, కాపరులుగా కొందరు నియమించాడు, ఉపదేశకులుగా కొందరు నియమించాడు. వీటిని 4 లేక 5 రకాల పరిచర్యలు అన్నారు. ఈ 5 రకాల పరిచర్యను ఆ దేవాది దేవుడు నియమించాడు. ఎందుకు? ఎందుకు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట కొరకు దేవుడు నియమించిన నియమం. కానీ వాళ్ళ సైతన్యంగా ఏం చేశాడు తెలుసా? అపోస్తలు లేరు, ఏం లేరు, ప్రవక్తలు లేరు, ఎవరు లేరు. మనమందరము సమానమే, నువ్వు నేను సమానమే అనేటువంటి ఈ విధానము క్రైస్తవ సమాజంలోనికి తీసుకుని వెళ్ళాడు. అందుకోసమే ఇప్పుడు ఏసయ్య సంఘాన్ని చూస్తే సుందరి అనలేడు ఆయన. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనగలరా? నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప. ఇప్పుడు విశ్వాసం ఏమనుకుంటున్నారు? ఈయన గొప్ప, ఈయన చాలా గొప్పవాడు, ఆయన చాలా గొప్పవాడు అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నారు. కానీ సైతాను గారు చేసిన పని ఏంటంటే, యావత్తు ప్రపంచములో ఉన్న క్రైస్తవ సమాజములో ఈ అపోస్తలత్వమును, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు ఈ వర్గము దేవుడు నియమించినది ఇది లేదు అని దీన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు దీన్ని పక్కన పెడితే ఇప్పుడు సంఘం ఎప్పుడు ఏసై పోలికలకు వచ్చిందా? రావడానికి అవకాశం లేదు. క్రీస్తు పోలికలోనికి రావడానికే ఈ 4 లేక 5 పరిచర్య దేవుడు నియమించాడు. ఇది ఎందుకు అంటే, విశ్వాసే నువ్వు జాగ్రత్తగా విను, ఇది నీ క్షేమము కొరకు దేవుడు పెట్టిన నియమం. ఇది నీ క్షేమము కొరకు విశ్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు పెట్టినటువంటి ఇది నియమం. ఈ నియమమును సరిగా అర్థం చేసుకోలేకపోవడాన్ని బట్టి ఇవాళ క్రీస్తు సంఘము ఒకరి మీద ఒకరు తగాదులాడుతూ, ఒకరి మీద ఒకరు అసూయ పడుతూ, ఒకరి మీద ఒకరు ఎగిరి పడుతూ ఉన్నటువంటి ఈ వైఖరి దేవునికి స్తోత్రం. ఈ వైఖరి ఉండడానికి కారణం ఏంటంటే దీని ఆర్డర్ తెలియక. ఒకటేమో అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరనే వర్గం ఒకటి ఉంది, పాడైపోయింది. అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారిని నియమించాడు అని ఎరిగినటువంటి వారు ఉన్నారు. వారికి ఈ ఆర్డర్ తెలియదు. కూర్చున్నటువంటి విశ్వాసి ఈ ఆర్డర్లో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వాలనే గ్రహింపు లేకపోవండి. ఇది కూడా సైతాన్ని చేశారు. ఆ గ్రహింపు లేకుండా చేసి సార్వత్రిక క్రైస్తవ సంఘమును పాడు చేస్తూ ఉన్నాడన్నమాట.
దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈనాడు సంఘము పాడైపోయిన స్థితిలోనే నాకు కనబడుతూ ఉంది. నీకు ఎలా కనబడుతుందో తెలీదు, దేవునికి కూడా అలాగే కనబడుతూ ఉంది. ఆహా, భూమి మీద ఉన్న సంఘం ఎంత గొప్పదో తెలుసా? అనే స్థితిలో ఇప్పుడు లేరు. పాడైపోయి ఒకరికొకరికి సమాధానం లేక నెమ్మది లేక అయిపోవడానికి కారణం ఈ ఆర్డర్ అనేది సరిగా లేక. అందుకోసమే ఈ పాడైపోయినటువంటి సంఘమును, సంఘములో పాడైపోయిన ఈ పునాదిని బాగు చేయుట కొరకు అంత్యకాలంలో దేవుడు ఒక ఆయన పంపిస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు కోరుకున్నటువంటి స్థితిలోనికి సార్వత్రిక క్రైస్తవ సంఘమును నడిపించుట కొరకు నేను ఒక ఆయన్ని పంపిస్తాను అని చెప్పాడు. ఆయన వచ్చి అన్నిటికీ కుదురుబాటు తీసుకుని వస్తాడు. ఆయన వచ్చి పిల్లల హృదయములను తండ్రులుగా తిప్పుతాడు. తండ్రులంటే ఎవరు? పిల్లలంటే ఎవరు? అంతకు ముందున్న పాఠాన్ని గురించి మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకంటే తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పే పరిచర్య అయిపోయింది. బాప్టిజం ఇచ్చి యోహాన పరిచర్య చేశారు. అయితే ఇప్పుడు పిల్లల హృదయము తండ్రుల తట్టు తిరగాలి. ఈ పరిచర్య చేయడానికి దేవుడు ఒక ఆయన్ని పంపిస్తానని చెప్పాడు. ఆ పంపబడినటువంటి ఆయన ఎవరో సంఘము గుర్తించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఆయన ఎవరు అని అంటే అసలు పరిచర్య ఏంటో మనకు తెలియాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ, బాబు మనందరి విశ్వాసము ఆదిమ అపోస్తలులనబడిన పరిశుద్ధులకు దేవుడు ఏ బోధ అప్పగించాడో ఆ బోధ వైపు మనందరము తిరగాలని పిలుపునిస్తాడు, కేకేస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 3వ వచనములో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి అని ఉంటుంది అన్నమాట. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధ వైపు మనందరము తిరగాలని ఈ వ్యక్తి కేకేస్తాడు. అలా ఎవరున్నారని చెప్పేసరి మనం వెతికామనుకోండి, ఒక్కడే కనబడుతున్నాడు. ఆ క్యాక్ ఇంకొక చోట ఎక్కడని వినబడ్డా, ఇక్కడ నుంచి వెళ్ళిన క్యాకే తప్ప ఇంకా వేరే కాదు. ఆయనే అపోస్తలుల అతనికి రంజితుగా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మేము నమ్మవన్నా అని ఎవరైనా అంటే నా ప్రశ్న, నాకు కాల్ చేయండి. నాకు కాల్ చేసి నేను నాతో మాట్లాడండి. ఆయన కాదంటున్నావు కదా, మరి ఇప్పుడు ఎవరు చెప్పున్నారు? ఆయన కాకపోతే సంఘము చీకట్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన ఎవరు? ఆ పరిచర్య జరగాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు చెప్పు అని అంటే అవకాశం లేదు, చెప్పడానికి దారి లేదు. ఆయన ఓపెరేగా ఆయన తెలియజేశాడు ఈ ఆర్డర్ అనేది. ఇప్పుడు చెప్తున్న వినండి, ఆర్డర్ ఎవరికి? సంఘములో ఉన్న విశ్వాసి క్షేమంగా ఉండాలి అంటే, సంఘములో ఉన్న విశ్వాసి కట్టబడాలి అంటే, సంఘములో ఉన్న విశ్వాసి యేసయ్య పోలికలోనికి మార్చబడాలి అంటే, నువ్వు ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నీవు తెలుసుకోవాలి. మొదటిగా అపోస్తలుడు అంటే నీ సంఘములో అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు, ఈ 5 రకాల పరిచర్యలు సంఘములో ఉండాలి. ఈ 5 రకాల పరిచర్యలో నువ్వు ఎవరికి ఏ ప్రాధాన్యత ఇస్తే నీకు మేలవుతుందో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే నీకు ప్రమాదము జరిగే అవకాశం ఉంది. అలా తెలుసుకోకపోవడాన్ని బట్టి ఇవాళ క్రైస్తవ సంఘం ఇంత గందరగోళంగా పాడైపోవడానికి కారణమయ్యింది. అదేంటో ఇప్పుడు నేను తెలియజేస్తే వీరండి. మీరు రాసుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి, ఆర్డర్ చెప్తాను నేను.
మొదట అపోస్తలుడు, తర్వాత ప్రవక్త, తర్వాత సువార్తికుడు, తర్వాత కాపరి లేక ఉపదేశకుడు. అంటే కాపరి అన్న ఉపదేశకుడు అన్న ఒకే పరిచయం కిందకు వస్తుంది. అర్థమవుతుందా? అయితే ఈ నాలుగు స్టెప్పులలో నీవు మొట్టమొదట నిన్ను నీకు వాక్యము బోధించి నీకు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు చూడండి. ఈ వ్యక్తి నువ్వు ఈ వ్యక్తికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఈ వ్యక్తికి ప్రాధాన్యత ఇప్పుడు నాకంటే ఓ ప్రేయర్ చాలా గొప్పవాడు, నాకంటే ఆయనే ప్రవక్త ఆయనే గొప్పవాడు, నాకంటే సువార్త ప్రకటించడంలో ఆయనే గొప్పవాడు, ఇప్పుడు నేనున్నా. అంటే ఇప్పుడు దీంట్లో ఈ ఐదు రకాల పరిచర్యలో మొట్టమొదటి ప్రాధాన్యతని ఎవరికి ఇవ్వాలి అంటే కాపరిగా ఉన్న వ్యక్తికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ ఐదు రంచెలలో కనపడుతున్నటువంటి వాళ్ళలో నీవెవరిని ప్రేమించినా మొదట నీవు నీ కాపరిని ప్రేమించిన తర్వాత ఆ కాపరి తర్వాత అపోస్తలను కూడా అదే స్థాయిలో నీవు ప్రేమించాలి. ఒకవేళ ఈ కాపరికి నీవు లోపడుతూ ఉంటే నీవు ఆ అపోస్తలునికి, ప్రవక్త ఉపదేశకుడు అనే వానికి ఈయన తర్వాతనే ఆయనకు కూడా అంత లోపడాలి. ఒకవేళ నువ్వు అన్నా నాకు కాపర్ అంటే ఇష్టం లేదు, కాపర్ నాకు నచ్చడం లేదు, కాబట్టి మీరంటే నాకు ఇష్టం, నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాను కనుక ఓపిరి గారితో మనం అన్నాం అనుకోండి, ఓపిరి గారు ఏమంటారు తెలుసా? నీదంతా నటన ప్రేమ అంటారు. ఎందుకు అంటే నీకు వాక్యము బోధించి నీతో సహవాసము చేసి ప్రభు శరీరములో నేను పాలిభాగస్తునిగా చేసినటువంటి దైవజనునే నీవు ప్రేమించకుండా నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమ ఎంత యథార్థమైనది అంటే ఆయనకు తెలుసు. అర్థమైంది? ఆయనకు తెలుసు అన్న, నేను ఆయనకైతే కాపరికైతే విధేయత చూపను కానీ నీకే ఎక్కువ విధేయత చూపుతానన్నా అని ఓపిరి గారితో నువ్వు అన్నావనుకో. ఏమంటాడు ఆయన? మొదట నీ కాపరికి విధేయత చూపు, ఆ తర్వాత నాకు విధేయత చూపుతావు అని. ఇంకిట్లా ప్రతి విషయంలో నువ్వు ఏ విషయాన్నైనా సరే పరిశీలన చేసుకో. నీ కాపరిని నీవు పక్కన పెట్టి నీవు క్రీస్తు పోలికలోనికి రావడం అసాధ్యం. నీ కాపరిని నీవు పక్కన పెట్టి నువ్వు ప్రవక్తను ప్రేమించడం అసాధ్యము, నీవు అపోస్తలను ప్రేమించడం అసాధ్యం. ఈనాడు చాలామంది విశ్వాసులు ఓపిరే గారికి ఫోన్ చేసి, అయ్యా మీరంటే నాకు చాలా ఇష్టమయ్యా, మీ ప్రసంగాలంటే చాలా ఇష్టమయ్యా, ప్రతి వారం వింటా, ప్రతిరోజు వింటా, కానీ మా కాపరికి నాకు మాత్రం ఆయన అంటే నాకు గౌరవం లేదు. ఎందుకు గౌరవం లేదు? ఎందుకు లేదు గౌరవం అంటే ఏం చెప్తాడంటే ఏదో ఒక కాకమ్మ కదా, ఏదో ఒక స్టోరీ చెప్తాడు ఆయనలో, అది బాగలేదండి, ఇది బాగలేదు అని చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తాడు అపోస్తలు? సరే వచ్చేసి ఆయన వదిలేసి ఏం చెప్తాడా? ఇప్పుడు ఈ కాపర్ని పెట్టింది ఎవరు? దేవుడే. వాళ్ళ దగ్గర నుండి ఈవులు తీసుకొని ఇక్కడ ఇచ్చాడనమాట. ఈ నీకు ఒక వరముగా కాపర్ని పెట్టాడు. ఈ కాపరి విషయంలో నీకు సరిగా అభిప్రాయము లేకుండా నీవు అపోస్తలకు నేను లోపడతాను లేకపోతే ఉపదేశకులకు లోపడతానంటే అది ఏ విషయమైనా సరే ఈనాడు క్రైస్తవ సంఘాలలో బాధాకరమైన విషయం. స్థానిక సంఘములో ఉన్న విషయాలను మరచిపోయి అవతల ఉన్న వారిని విషయాలు పట్టించుకునే వాళ్ళు బోల్డంతమంది కనబడుతున్నారు. పోయిన వారం అంత ముందు వారం చెప్పాను ఈ విషయం. ఒక ఆయన ఉన్నాడు స్థానిక సంఘంలో, ఏ అక్కరుందో పట్టించుకో, స్థానిక సంఘములో ఏ పరిచర్య ఉందో పట్టించుకో, కానీ అవతల ఒక ఆయన ఒక పరిచర్య చేస్తున్నాడు, ఆ పరిచర్యకు నేను పంపించను. ఏ పరిచర్య? టీవీ పరిచర్య.
ఆయనకి టీ పరిచర్యకు డబ్బులు పంపిస్తే నేను క్షేమంగా ఉంటాను అని చెప్పాను. కానీ ఎక్కడ పట్టించుకోకుండా 50,000 ఇచ్చేసి ఆయన పక్కన ఫోటో, వాళ్ళు ఎవరో ఒకరు నాకు తెలుసు, భద్రాచలం పేరు చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో వాళ్ళు వింటారు కాబట్టి. ఒకళ్ళు ఉన్నారు పాపం చాలా దీనస్థితి, చిన్న వ్యాపారం, ఫ్రూట్స్ ఆపనమాట, చిన్న 4 చక్రాల బడ్డీ పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడ యాకోబ అన్న ఒక ఆయనలో అక్కడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి రిలేషన్స్ చాలా భారం కలిగి ప్రార్థన చేసేవాడు ఆయన. ఎట్లా అట్లా అట్లా క్రమక్రమంగా క్రమక్రమంగా 4 చక్రాల బండి పోయింది, చక్కగా మంచి ఒక రూమ్ లాంటిది వచ్చింది. దాంట్లో అక్కడికి వెళితే ఈ పండ్లు కొనకుండా నేను వెళ్ళొద్దు అన్నట్లు షాప్ డిజైన్ వచ్చింది. అంటే ఏమైందని అర్థం? అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందిన తర్వాత అన్న నేను మానేసేవన్న ఇక్కడికి, ఇప్పుడు సాక్షి యాకోబన్ దగ్గర మానేసేవన్న. ఎక్కడికి వెళ్తున్నారని అంటే మేము అల్లవర టెంపుల్కి వెళ్తున్నాం. ఏ అన్నా అంటే ఏమి లేదన్నా అని ఏయో ఉంటాయి కదా, ఏదో ఒక ఇష్టము లేని లక్షణం ఏదో ఉండదు, దాన్ని బట్టి మేము అది మానేసినట్టు వెళ్తుంది అన్నా. మనకి 4 చక్రాలు బండి పెట్టినప్పుడు ఏమైందన్నా అంటే మీకు ఉదాహరణ నేను అనుకోవాలి. అన్నా 4 చక్రాలు బండి పెట్టినప్పుడు హైదరాబాద్లో మీకు చార్జింగ్ డబ్బులు లేవు కదన్నా, మేము ఇక్కడ షాప్లోకి వచ్చింది చార్జింగ్ డబ్బులు ఉన్నాయి, అవసరమైతే ఒక 50 వేయడానికి డబ్బులు ఉన్నాయి, అవసరమైతే ఆయనతో ఫోటో దిగడానికి అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంధీ ప్రసంగికుడు, ఆయన ముందు ఫోటో దిగడానికి పేరుంది కదా. నేను అడుగుతున్నాను, ఆయన కంటే పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ చూడాలనే కలిపి లేడు, గత కొద్ది సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అవుతున్నాడు అనుకుంటే తను చనిపోయింది. ఒక్కసారికి ఆరాధనకు ఇంచుమించుగా 500,000 మంది ఆరాధిస్తారు ఒక్క రౌండ్కి. అట్లా ఆయన రోజుకి ఆదివారం వచ్చిందంటే అది 4-5 ఆరాధనలు, అంత పెద్ద మందిరం కట్టుకున్నాడు. అంటే రేపు పొద్దున ఈయన్ను కూడా వదిలేసి, సతీష్ కుమార్ గారిని కూడా వదిలేసి నువ్వు పాలయన సోదరు దగ్గరకు పోతావు, రేపు పొద్దున అంతకంటే ఎక్కువ జనం వస్తే అక్కడికి పోతావు. అసలు నీ దృష్టి అంత ఏంటి? నీ దృష్టి విశ్వాసి యొక్క దృష్టి ఏంటి? విశ్వాసి విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు ఏసయ్య పోలికలోనికి మార్చబడాలి, నువ్వు ఏసయ్య పోలికలోనికి మార్చబడాలనేది దేవుని ఉద్దేశం. ఎప్పుడు మార్చబడతావు అంటే ఈ 5 రకాల పరిచర్యలు, 4 లేక 5 రకాల పరిచర్యలు కలిగిన సంఘంలోని ఉండి మొదట కాపరికి ప్రాధాన్యత ఇవ్వండి, కాపురికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత నీవు ఉపదేశకులు ఎంతలో ఉండొచ్చు. నీ ఎదుటిన్న కాపరి జ్ఞానం లేనివాడు కావచ్చు, ఎవరు నిలబెట్టారు ఆయన్ని? దేవుడు నిలబెట్టారు. అదే బలహీనుడు కావచ్చు, ఎవరు నిలబెట్టారు ఆయన్ని? తనకంటే సువార్తికుడు గొప్ప వాక్యం చెప్పచ్చు, తనకంటే ఉపదేశకుడు గొప్ప వాక్యం చెప్పవచ్చు, తనకంటే ఆ ప్రవక్త గొప్ప వాక్యం చెప్పవచ్చు, తనకంటే అపోస్తలుడి గొప్ప విషయం చెప్పవచ్చు. కానీ నువ్వు అవతల ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా సరే నీ మొదట వాక్య ప్రకారము నీ స్థానిక సంఘములో ఉన్న కాపరికి గౌరవ విషయంలో, మర్యాద విషయంలో, లోబడే విషయంలో, విధేయత చూపే విషయంలో, తాను చేస్తున్న పరిచర్యకు నీవు పాల్పొందే విషయంలో, అన్ని విషయాలలో కూడా నీవు ఇక్కడ ప్రాధాన్యతనిచ్చి ఆ తర్వాత నీకు ఏదైనా ఉంటే అపోస్తలునికి నేను ఇవ్వద్దంటారు. నేనే చెప్తా తమ్ముడు, మన కోసం దేవుడు పంపిన ప్రవక్త సార్వత్రిక సంఘాన్ని అపోస్తలుల బోధ వైపు తిప్పడానికి పంపబడిన సేవకుడు ఒక మీటింగ్ పెడుతున్నాడు. ప్రపంచంలో ఎన్ని సంఘాలు మన ఉన్నాయో అన్ని సంఘాల్లో నుంచి కొత్తగా పంపుతున్నారు. ఇవ్వండి, మీరు సహాయం చేద్దాం, రూపాయి 10 రూపాయలు మీకు కలిగిన దాంట్లో ఇవ్వండి, మనం దగ్గరికి పంపిస్తాం అని చెప్తే నేను చెప్పిన సందర్భాలు ఉంది. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పంపించిన 10 పైసలు ఇచ్చినా సరే. ఇప్పుడు రేపు పొద్దున యుగాంతం గ్రంథం రిలీజ్ కాబోతుంది, నేను ఇవ్వనా? నాకు ఇవ్వాలని మనసు లేదా?
యుగాంతర గ్రంథం రిలీజ్ కాబోతుంది ఇంగ్లీష్లో, దానికి గోల్డ్ అంత ఖర్చు కావాలి. ఆ విషయం చెప్పారనుకోండి అయ్యారు, ఏం చేస్తున్నాను చెల్లి తమ్ముడు, గ్రంథం రిలీజ్ అవుతుంది అని కొంత ఖర్చు అవుతుంది, దేవుని పనులు మనం ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నది ఏమో. ఆయనకు మన ఇంట్లో ఇచ్చేది అని చెప్పానంట. నేను ఎప్పుడన్నా కోపిరే గారికి ఎవరైనా ఎంత ఎక్కువ ఇస్తానంటే అంత ఎక్కువ సంతోషించేవాళ్ళు నేను, ఎందుకంటే దేవుని కార్యము జరుగుతుంది కనుక. రేపు పొద్దున పరలోకం మీరు వెళ్ళిన తర్వాత గొప్ప బహుమానం పొందుతారు అన్నా అని మీరు కూడా అన్నా మీకు పొత్తే మా ఏమైపోయేదో అన్నా అని చెప్పి దేవునికి స్తోత్రంగా దేవునికి స్తోత్రం. ఈ కాపరి అపోస్తలుల బోధ ప్రకారము గాక తన సొంత అభిప్రాయముతోటి అక్రమముగా నడుస్తూ ఉండే నీవు అక్కడ ఉండు. ఈ విషయం చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేస్తున్నా. ఇప్పుడు కాపరి అనగానే బైబిల్ కొట్టుకున్న ప్రతి ఒక్కడు కాపరి అని ఫీల్ అవుతూ ఉన్నా. ఈ కాపరి అపోస్తలత్వపు సేవలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో వింటున్నటువంటి తమ్ముడు నా అక్క చెల్లి మీరు ఎవరైనా సరే, ఇది దేవుని మాట. నీవు యేసయ్య పోలికలోనికి మార్చబడుట కొరకు దేవుడి పరిచర్యను నియమించాడు. ఈ నాలుగు లేక ఐదు రకాల పరిచర్యలు నియమించాడు. ఈ పరిచర్యలో నీవున్నటువంటి సంఘం కనుక లేకపోతే, నేను చెప్పటం కాదు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొక్క నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఏంటట, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అనేసరికి ఇవాళ సేవకులు ఫోన్లు ఎగరేసుకొని ఎవరికి వాళ్ళు ఏ సంఘానికి ఆ సంఘం చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది మా వలన పొందిన బోధన ప్రకారంగా ఎవడైనా మీకు వేరే వాక్యం చెబితే అక్కడ నుండి పారిపోండి అంటున్నాడు, కాబట్టి మీరు వేరే సంఘాలకు వెళ్ళొద్దు అంటున్నారు. అది సైతాన గడి మాట అని నేను అంటున్నాను. అది దేవుని మాట. దేవుని మాట ఏంటంటే, ఆదిమ అపోస్తలుల బోధన ప్రకారము గాక వేరే ఎవడు చెప్పిన అక్రమముగా అక్కడ నుండి తొలగిపోండి అని చెబుతుంది ఈ మాట. సరే, మేము చేసిన బోధ ప్రకారం కాకనే అన్నారనుకోండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాలంటే ఒకటి ప్రమాదకరమైనది, సెవెంత్ డే ఉంది, యెహోవా సాక్షులు అనేటువంటి వర్గం ఉంది, వాళ్ళు అంటారు. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ మాట చదివి మయం చెప్పిన బోధ ప్రకారం కాక అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇది వాడికి వర్తించి అట్లా, ఇప్పుడు ఎవడు పడితే వాడు తిని వాడు కూడా దీనికి దేవుడు రాయలే. దీనికి మనం ఎటువంటి న్యాయము తీర్చాలో అది మనం న్యాయం తీర్చాలి. ఆదిమ అపోస్తలుల ఆలోచన విధానము కాక మరి నువ్వు అక్రమముగా ఏ సంఘములో ఉన్నా సరే అక్కడ నుండి నువ్వు అర్జెంటుగా తొలగిపోమ్మని ఇది దేవుడు ఆత్మ దేవుని బిడ్డలారా. ఇదే మాట ఇంకొక అడగడం ఉంది, రోమా పత్రిక 6:16-17 రోమా పత్రిక 16:17 చదవాలి తొందరగా. సహోదరులారా,
మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకములను కలుగు చేయు కనిపెట్టి ఉండని మిమ్మల్ని ప్రతి మాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోను. ఇప్పుడు దీన్ని కూడా ఆలోచిద్దాం, మీరు నేర్చుకుని బోధన ప్రకారము గాక. ఇది ఏ సంఘానికి ఆ సంఘం వారు బ్యాండ్ మెల్లాగా వాయించుకుంటున్నారు. దీన్ని చిరిగిపోతే రేపు పొద్దున అడిగి వెళ్ళారు బట్టలు, ఎక్కడ దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాక బట్టలంటే ఈగా క్రియ అనేటువంటి బట్టలు అటు చిరిగి పగిలిపోతాయి. ఏం చేసావు నువ్వు, ఏం బోధించావు, నేను చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అడుగుతాడు. వీళ్ళెవరికి వాళ్ళు ఏ సంఘానికి ఆ సంఘము ఈ మాట చదువుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ బోధ ఉంది కదా, బోధ ప్రకారంగా ఇంకా వేరే అక్రమంగా ఇవ్వడం చెప్తే మాత్రం అప్పుడు మీరు తొలగిపో అని చెప్పుకుంటున్నారు. కానీ అది కాదు దీని మాట, అపోస్తలులు చెప్పిన బోధకు వ్యతిరేకముగా ఎవడు బోధ చేసినా అక్కడి నుండి నువ్వు తొలగిపోమని చెప్పాడు. ఇది సామాన్యులు అంటే నువ్వు అందంగా తయారు కావడం అంటే ఏమనుకుంటున్నావు, చక్కగా మంచి ఏమంటారు ఇప్పుడు కొద్దిగా ఎక్కువ రేటు సబ్బు, ఎక్కువ రేటు పౌడరు, ఎక్కువ రేటు క్రిములు వేసుకొని, ఎక్కువ రేటు బట్టలు వేసుకొని చాలా అందంగా తయారవ్వని కాదు. ఆదిమ అపోస్తలుల బోధన ప్రకారము నీవు సిద్ధపరచబడినప్పుడు ఆయన చూశాడనుకో, అప్పుడు ఆ మాట అప్పుడు సుందరి నీవు సుందరివి అని అంటాడు. వాళ్ళు ఎవరికి వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, మైక్ డిస్టర్బెన్స్ ఉంది అంటే నీవు తయారు కావడం కోసమే ఈ 4 లేక 5 పరిచర్యలు పెట్టాడు. ఈ 4 లేక 5 పరిచర్యలో నీవు ఏ విధంగా మూవ్ అవుతూ ఉన్నావు, ఇది చాలా ప్రాముఖ్యం. నీకు రక్షణ కలగాలి అన్నా ముందు దేవుని చేత తంపబడినటువంటి దయవ దేవునికి నీ విధేయత చూపితే అప్పుడు నీవు యేసుకు విధేయత చూపిన వాడు అవుతావు. నీవు నీ కాపరికి విధేయత చూపితే అపోస్తలునికి విధేయత చూపిన వాడవ అవుతావు. నీ కాపరికి నీ విధేయత చూపితే ప్రవక్తకు విధేయత చూపిన వాడవ అవుతావు. ఇది క్రమం అన్నమాట. ఈ క్రమము గాక ఈ క్రమములో నుండి అపవాది అనేక మంది క్రైస్తవులు 100 మంది ఉంటే 100 మందిలో 99 మందిని సైతాన్ని గడపాడు చేశారు. కాబట్టి ఇప్పుడు మనం బాగుపడా ప్రయత్నం చేయాలి, పాడైపోయిన మనస్సును సరిచేసుకొని మనం ఎక్కడి నుంచి ఎటు ఎక్కడి నుంచి ఎటు అనే ఈ విషయాన్ని మనం ఎరికి సరైన వీలు ఉంటే అప్పుడు పరమగీతము గ్రంథం 4వ అధ్యాయంలో ప్రియురాలా నీవు సుందరివి అంటే నీ స్వబుద్ధిని పక్కన పెట్టి నీ సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి వాక్య ప్రకారము నిన్ను మలుచుకుంటూ నువ్వు ఎటువంటి తయారైనప్పుడు దేవునికి నీ ఒక అందమైనటువంటి స్త్రీగా నువ్వు కనబడతావు. ఆ విధంగా సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా ఇప్పుడు దిద్దుకోవలసిన అవసరం ఉంది. ఈ పిలుపు అదే, ఎవడైనా సరే అపోస్తలుల పరిచర్య ప్రకారము లేకపోతే అక్రమములో ఉన్నారని అర్థము. అక్రమములో ఉన్నవారు ఎవరైనా సరే అర్జెంటుగా మారు మనస్సు పొందాలి. ఎవరెవరు పొందాలి? అంతటా ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవ సమాజం మొత్తం ఇప్పుడు మారు మనస్సు పొంది ఈ పరిచర్య విధానం, ఏ పరిచర్య విధానం, పరదేశంలో వారి దగ్గర ఈవులను తీసుకొని ఇప్పుడు సంఘము యేసయ్య పౌలికలోనికి మార్చబడడానికి దేవుడు నియమించిన ఈ పరిచర్య వైపు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే యేసు పౌలిక రాదు, రేపొద్దున నీవు దిక్కుమాలిన స్థితిలో ఉంటావు. కాబట్టి అందరం మనం మారు మనసు పొందదా, అంటే కృప దేవుడు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటికి అనుగ్రహించును గాక. అమ్మేంటే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఎవరు అనాలోచనగా